ఏలూరులో అంతు చిక్కని వ్యాధి ప్రాణాల మీదకి తెస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని బలి తీసుకుంది. విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఇద్దరు చనిపోయారు. వీరు ఏలూరు నుంచి అంతు చిక్కని వ్యాధితో ఇక్కడ చేరినట్టు చెబుతున్నారు. అయితే అక్కడ ఒకరికి కరోనా సోకడం, మరొకరికి గుండె నొప్పి రావడంతో చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఏలూరులో మరో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది, ఒకరు కరోనాతో మరొకరు గుండెపోటు రావడంతో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంతకీ వైద్య అధికారులు ఏం చెబుతున్నారు, వాళ్ళ రిపోర్ట్స్ లో ఏం తేలింది? ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి వస్తున్న కేసులను పరిశీలిస్తే 590 వరకు చేరుకుంది. ఈ రోజున ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే 47 మంది కూడా చికిత్స పొందుతున్నారు. వీళ్ళు కొంతమంది విషమంగా ఉన్న వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు వేరువేరు కారణాలతో చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. ఒకళ్ళు వెంకట రావమ్మ చనిపోయారు, మహిళ కరోనాతో. ఇంకో వ్యక్తి అప్పారావు, ఇతను టీబీ కారణంగా చనిపోయినట్టుగా వైద్యులు కూడా నిర్ధారణకు వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ అంతుచిక్కని వ్యాధి కారణంగా మూర్చ రావటం, అదేవిధంగా ఫిట్స్ రావడంతో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అక్కడికి కూడా విజయవాడ ఆసుపత్రికి తరలించిన నిమిత్తం అక్కడ చికిత్స పొందుతూ కూడా చనిపోయిన పరిస్థితి. అయితే వాళ్ళు చనిపోవటానికి ఈ అంతుచిక్కని వ్యాధికి సంబంధించి రెండు కారణాలు వేరువేరు అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఒకసారి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నుంచి వెళ్ళినారు, రెఫర్ చేశాము వాళ్ళకి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం. వాళ్ళిద్దరూ చనిపోయారు, దానికి కారణాలు ఏం సార్? అంటే దానికి దీనికి ఏమైనా కన్సర్న్ సంబంధాలు ఉన్నాయని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరగడం కారణాల వల్ల ఇక్కడ నుంచి రిఫర్ చేయడం జరిగిందండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో రిఫర్ అయిన కేసులు తప్పితే వాటికి వీటికి ఏం సంబంధం లేదు. అందులో ఒక లేడీ మన కోవిడ్ పాజిటివ్ చనిపోయారు, ఇంకొక మెయిల్ బైలేటరల్ చెస్ట్ ఇన్ఫిల్ట్రేట్స్ ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్స్ గా మనం ఒపీనియన్ అండి అక్కడ. సో ఇవి రెండు కూడా ఈ గ్రూప్ ఆఫ్ డిసీజ్ సంబంధించిన కేసులు కాదు. ఇలా కాకుండా ఈ సైమిల్టేనియస్గా ఏంటంటే ఇట్లాంటి కేసులు కొన్ని రిఫర్ చేయడం జరిగింది, బట్ అవన్నీ ఈ గ్రూప్ కాదు. ఇంక ఇంచుమించు 4 నుంచి 5 కేసులు వేరే కారణాల వల్ల ఇక్కడ నుంచి రిఫర్ చేశారు. ఇక్కడ నుంచి విజయవాడ రిఫర్ చేసిన ప్రతి కేసు కూడా ఈ దయచేసి ఈ ఫ్యామిలీలో పెట్టద్దు. మనకేంటి ఎపిడమిలాజికల్గా ప్రాబ్లం వస్తుంది, అలాగే మనకి ప్రజల్లో భయాందోళన నెలకొంటే అన్నెసరీగా వితౌట్ క్లారిటీ మనం ఈ మీడియాలో కూడా దీని గురించి ప్రస్తావించడం మంచిది కాదని నా ఒపీనియన్. సార్, అట్లాగే ఇక్కడ నుంచి రెఫర్ చేసిన కేసుల్లో కొంతమందికి క్రిటికల్గా ఉంటుంది అంటే సీరియస్గా ఉన్న కేసులు ఏమైనా గుర్తించడం జరిగిందా సార్? విజయవాడ ఆసుపత్రి కానీ గుంటూరు కానీ మనం ఇక్కడే కంప్లీట్గా మనం ట్రయల్ చేస్తున్నాం. దానంటే ప్రతి కేసు దానికి అసలు దీనికి ఉన్న కోమార్బిడిటీస్ ఏంటి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారా లేదా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ మనం ముందు జాగ్రత్త చర్యగా కొన్ని కేసులు ఇక్కడ రిఫర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న క్లినికల్ పిక్చర్ అయితేనేమి మనకు ప్రజెంట్ అయిన కేసులు మనకి మొత్తం అంతా ఫాలో అప్ అవ్వాలని అయితేనేమి మనం చూసింది ఏంటంటే ఇవేమి కూడా డేంజర్ సిచ్యువేషన్కి వెళ్ళట్లేదు. ఇనీషియల్గా ఒక 30 నిమిషాలు 40 మినిట్స్ కొంచెం క్రిటికల్ ఫేజ్ ఉంటుంది, అప్పుడు స్టెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళంతా సేఫ్గానే ఉంటున్నారు. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం ఎందుకంటే మేము కాంప్లిసెంట్గా లేము, అంటే మనం అజాగ్రత్తగా లేము. ఇక్కడ నుంచి ప్రతి కేసు ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ వీళ్ళకి ఏదైనా ప్రమాదం ఉత్పన్నం అయితే మేనేజ్మెంట్ బెటర్గా ఉందనే ఉద్దేశంతో హైయర్ సెంటర్కి రిఫర్ చేయడం తప్పితే అవి ఇక్కడ కూడా మేనేజ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు మనకి విజయవాడ నుంచి న్యూరాలజిస్టులు కూడా మనకి డిప్యూట్ చేయబడ్డారు, డాక్టర్ మాధవి అని, ఆవిడ ఇక్కడే మనతో పాటు వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే కాకుండా మనకి ఇంచుమించు మనకి ఇన్హౌస్ ఉన్న ఫిజిషియన్స్తో పాటు 6 సీనియర్ ఫిజిషియన్స్ కూడా మనకి మచిలీపట్నం నుండి అలాగే ఈస్ట్ గోదావరి నుంచి డెప్యుటేషన్ నుండి ఇక్కడికి వచ్చారు. సో స్పెషలిస్ట్ వైద్యులు కొరత లేదు, మనకి ఎక్విప్మెంట్ కొరత లేదు, అలాగే మనకి సఫిషియెంట్గా మనకి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కావాల్సిన అన్ని మందులు ఇక్కడ ప్రభుత్వం తరఫున మనకు సరఫరా చేయబడ్డాయి. ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కూడా మనం డ్రా చేసుకోవడానికి మనకు ఫుల్ పర్మిషన్ ఉంది, కాబట్టి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో మనం పంపించట్లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ వీళ్ళకి ఇంక వేరే ఏమన్నా కోమార్బిడిటీస్ వలన వేరే కాంప్లికేషన్స్ ఏమైనా చేస్తే మేనేజ్మెంట్ బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే హైయర్ సెన్సర్ రిఫర్ చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రస్తుతానికి పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కూడా 47కే ఉంది, కొత్త కేసులు కూడా 4-5 నమోదవుతున్న నేపథ్యంలో ఈ కారణాలకు సంబంధించి ఎక్కడ ఈ పొల్యూషన్ కానీ ఈ ఇంతమంది ఎఫెక్ట్ అవటానికి కారణం అనేది ఏ రిపోర్ట్స్ వచ్చినాయి సార్? ఇంకా ఏమి రావాల్సి ఉంది అంటే నిర్ధారణకు సంబంధించి కారణాల మీద?
ఇప్పటి వరకు మనకి కొంతవరకు ఎయిమ్స్ రిపోర్టు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వారి రిపోర్టు కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయండి. మిగిలిన రిపోర్ట్స్ అనేవి కూడా నెగిటివ్ గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ లోకల్ గా చేసిన పరీక్షలు కానీ, ఎస్ఎంసి విజయవాడలో చేసిన పరీక్షలు కానీ, అలాగే ఎయిమ్స్ వారు మొదట ఇచ్చిన పరీక్షలు కానీ, అలాగే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు వేరే రిపోర్ట్స్ చూడడం కానీ ఇవన్నీ జరిగింది. బట్ కొత్తగా మనం వెయిట్ చేస్తుంది ఏంటంటే, ఈరోజు ఎయిమ్స్ నుంచి మనం పంపించిన 40 శాంపుల్స్ రిజల్ట్స్, అలాగే వాటర్ అండ్ మిల్క్ శాంపుల్స్ ఈరోజు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. అది కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఈరోజు రాత్రి కానీ రేపు కానీ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ మీద ఎనలైజ్ చేసిన రిజల్ట్స్ వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు. సిసిఎంబి రిజల్ట్స్ వెన్స్డే వరకు రావచ్చు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, ప్రాథమికంగా నీటిలో శేషము కలిసింది అనేది కూడా ఒక నిర్ధారణ కంటే, మనకి ఎయిమ్స్ ఇచ్చిన రెండో రిపోర్ట్లో వాటర్లో కూడా శేషం ఉందనేది గుర్తించామనే రిపోర్ట్స్ వచ్చినాయి. బ్లడ్లో శేషం కలిసింది అనేది ఫస్ట్ రిపోర్ట్స్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఎయిమ్స్కి సంబంధించిన రిపోర్టే కీలకంగా మారుతా ఉంది ప్రస్తుతం చూస్తుంది. ఇప్పటి వరకు వాటర్ అనాలిసిస్లో ఎటువంటి హెవీ మెటల్స్ కానీ, అలాగే అన్ఎక్సెప్టబుల్ లెవెల్స్లో ఏ మెటీరియల్ కానీ మనకి పాజిటివ్ రిపోర్ట్ రాలేదండి. ఎయిమ్స్ వరకు ఇంకా మనకి ఈ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఇవ్వలేదు. వాటర్ అండ్ మిల్క్ అనాలిసిస్ రిపోర్ట్ ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇంతవరకు ఓన్లీ పేషెంట్ సంబంధించిన రక్త నమూనాలో మాత్రమే లెడ్ అండ్ నికిల్ కనుగొనబడింది. ఇది కూడా 0 అవర్ శాంపుల్ అంటే ఫిట్స్ వచ్చిన వెంటనే తీసిన శాంపుల్స్లో ఎక్కువ లెవెల్లో లెడ్ ఉన్నది. అది నువ్వు లెటర్ అని అంటే 24 అవర్స్ 248 అవర్స్ దాటిన వాటిలో లెడ్ పర్సంటేజ్ మెల్లిగా తగ్గుతుంది. దీనికి మన ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటంటే, లెడ్ ఫ్రీగా బ్లడ్లో ఎక్కువసేపు ఉండదు, అది బోన్లో అబ్జర్బ్ అయ్యి అక్కడ స్టోర్ అయిపోతుంది కాబట్టి గ్రాడ్యువల్గా లెడ్ లెవెల్స్ తగ్గిపోతాయని ఒక ఒపీనియన్. అట్లాగే కొత్తగా కొంతమందికి రిపీటెడ్ గా ఫిట్స్ వచ్చి రెండోసారి కూడా వస్తున్న వాళ్ళు కూడా ఒక 20 మంది వరకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకసారి ఫిట్స్ వచ్చి తగ్గి వెళ్ళి మళ్ళీ రిపీటెడ్ ఫిట్స్ రావటానికి అంటే వాళ్ళకి ఏ రీజన్స్ మనం గుర్తిస్తున్నాం? వైద్యానికి సంబంధించి ఆల్రెడీ ఒకసారి వైద్యం చేశాక వెళ్ళి వస్తున్నారు వీళ్ళు. ఇప్పటి వరకు వచ్చిన రిపీట్ కేసులో చాలా వరకు ఎమోషనల్ ఓవర్ టోన్ వలన వాళ్ళు రిపీటెడ్ గా రావడం జరిగింది. అందులో మనకి ఎక్స్పర్ట్ ఎయిమ్స్ టీం కూడా రిపీట్ కేసెస్ చూపించడం జరిగింది. అవన్నీ ఫాల్స్ సీజర్స్ గా వాళ్ళు గుర్తించారు. దీంట్లో చాలా వరకు ఏంటంటే వాళ్ళు భయాందోళన వలన ఏదో జరిగిందని ఆందోళన వలన వచ్చేవాళ్ళు, కొంత డౌట్ తో మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు. తప్పితే రియల్ సిమ్టమాటిక్ కేసెస్ మనకి రాలేదండి. అట్లా మనకి రీఅడ్మిటెడ్ కేసెస్ ఒక 5 to 6 ఉన్నాయి. అవన్నీ కూడా స్టేబుల్ గా ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారు, ఏం ప్రాబ్లం లేదు. పెస్టిసైడ్స్ కి సంబంధించిన ప్రభావం, ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఈ ఏదైతే ఎరువులకు సంబంధించిన కమిటీ కూడా, నేషనల్ గా ఉన్న కమిటీ కూడా ప్రస్తుతం ఆ నిషేధిత ఎరువులు ఏమన్నా వాడుతున్నారా అని శాంపిల్స్ కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ పెస్టిసైడ్స్ ద్వారా కూరగాయలకు కానీ అదేవిధంగా పశువు గ్రాసానికి సంబంధించి పశువులు తినటం పాలు ఇవ్వటం వీటి మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఆర్గాన్ క్లోరైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కువ వీళ్ళు మార్చుకోవటానికి కారణాలు ఈ ఆర్గానో క్లోరైన్ అనేది ఒకటి చెప్తున్నారు. అంటే దాని ప్రభావం ఏ విధంగా మనుషుల మీద ఉండే అవకాశాలు ఉంటాయి? ఇప్పటి వరకు మనకేంటంటే ఈ పశుగ్రాసానికి సంబంధించి అలాగే మన వెజిటబుల్స్ మిల్క్ శాంపుల్స్ అనాలిసిస్ పెస్టిసైడ్స్ కోణంలో ఇంకా పూర్తిగా రిజల్ట్స్ మనకు రాలేదు. ఎన్ఐఎన్ వారు చేసే అనాలిసిస్లో ఈ పెస్టిసైడ్స్ సంబంధించి వివరాలు మనకు వస్తాయి. అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ రిజల్ట్ ఇవ్వచ్చు. సో ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్గనోక్లోరిన్ అంటే ఇప్పుడు మనకు ఉన్న ప్రజెంటేషన్ క్లినికల్గా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం ఈ లడ్డు ఉన్నా కూడా ఈ ఎపిలెప్సీ సిమ్టమ్స్ అలాగే బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ఎపిలెప్సీ 1 or 2 episodes ఆఫ్ ఎపిలెప్సీ వచ్చి తగ్గిపోవడం అనేది ఈ క్లినికల్ పిక్చర్ ఈజ్ మోర్ మ్యాచింగ్ విత్ ఆర్గనో క్లోరిన్ కాంపౌండ్ కాబట్టి అట్లాంటి ట్రేసెస్ ఎక్కడైనా ఉండొచ్చు అనేసి ఒక ఒపీనియన్. మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇంతవరకు కన్ఫర్మేటరీ ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. ఎందుకంటే మనకి మామూలు ల్యాబొరేటరీలో ఇట్లాంటి పెస్టిసైడ్స్ అనలైజ్ చేసే కెపాసిటీ ఉండదు. సో మనకి అడ్వాన్స్డ్ సెన్సిటివ్ ల్యాబొరేటరీస్ అయిన ఎయిమ్స్ ఎన్ఐఎన్ వారి ల్యాబొరేటరీస్లో మాత్రం ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అది కంప్లీట్ అనాలిసిస్ వచ్చిన తర్వాత కానీ మనం కరెక్ట్ ఒపీనియన్ ఇవ్వలేము. కానీ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరూ ప్యానల్ డిస్కషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు
ఇది లెడ్ అనేది ఇండివిజువల్ గా ఇట్లాంటి సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది కష్టం కాబట్టి లెడ్ కొద్దిగా పెస్టిసైడ్స్ ఏమన్నా ఆర్గానో క్లోరిన్ కాంపౌండ్స్ ఉంటే ఆ సింప్టమ్స్ ని ఇది ఎన్హాన్స్ చేస్తుందేమో అని ఒక ఒపీనియన్ వచ్చింది. అది మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కన్ఫర్మేటరీగా మనకు తెలుస్తుంది. ఇది మొత్తంగా కారణాలు అన్వేషించే పని అయితే ఆ నిపుణులతో కూడిన కమిటీలన్నీ కూడా ప్రస్తుతం ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయని చెప్తున్నారు. ఎయిమ్స్ కు సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లో కూడా బ్లడ్ లో లెడ్ అనేది మాత్రం గుర్తించామని చెప్పి వైద్యులు కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ఇక వాటర్ లో ఈ లెడ్ ఉందా లేదా అనే అంశానికి సంబంధించి ఇంతవరకు రిపోర్ట్స్ రాలేదు. పాలకు సంబంధించి కూరగాయలకు సంబంధించి కూడా ఈ పెస్టిసైడ్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి రేపు మధ్యాహ్నం నాటికి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. మెరుగైన వైద్యం అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందించిన అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంకా రిస్క్ తీసుకోవటం ఎందుకు అని ఇంకా మెరుగైన అవసరం ఉంటేనే విజయవాడ గుంటూరు ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పి అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. Right, Srikant, thanks for update.